స్వతంత్ర సంగామంలో పార్లమెంట్ మీద బాంబ్ వేసి ఉరితాడిన ముద్దాడినటువంటి భగత్ సింగ్ నేలకొరిగిన చోట ఓ యాదిరెడ్డి ఉరితాడుకు ఊరలబడకుండా నోరు వెలుపని సోనియా గాంధీని పట్టుకొని మా నాయకు రాలు అని ఏం జరుగుతుంది అసలు ఎవరి సోనియా గాంధీ డబల్ రొట్టె డబ్బాలు తిన్నామకి ఏం చేస్తుంది మక్క గక్క మలీల ముద్ద రుచులు ఇక్కడ ఇక్కడ ఈ దేశ గడ్డ మీద ఉంటుంది సుష్మా స్వరాజ్ మాట్లాడిందప్ప సోనియా గాంధీ నోరు తెరిచిందా తెరిచిందా అన్న ఎవరి సోనియా గాంధీ వామ్మో ఓ సోనియమ్మ అరే ఇండియాలో ఇదలి బొమ్మ कांग्रेस पंडग पुट पेड़ मंटे तिने दूर मिनके तेल सारी किंद पड़ा किंद पड़ा पेलमट एम तेल पड़ेद कदा कटदे पट अन मोड़े राग मोगल पीलिस्तान बैठक कुरीकेटा कांग्रेस वाल कथ कटने सकल जब समझे मुझे गिड़ रोड चूड़ा शातगा गिड़ राजे शातगा गाड़ी को मन कथ कम जरूरत सदर्भंग इंत गोद శ్రీకాంతాచారి అంటి పెట్టుకున్నటువంటి మరణం నా గుండెల్లో ఇంకా కనబడుతూనే ఉంటది శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తాలో అంటి పెట్టుకున్న రోజున నేను చర్చలో కూర్చున్న టీవీ 9 లో పిల్లగాడు అంటి పెట్టుకున్నాడన్న ముత్తంతా కొవ్వత్తి వాడితేనే అమ్మా అంటాం పిల్లగాడు దీపం ముట్టితే బిడ్డ జాగ్రత్త బిడ్డ కాల్తది రా అని తల్లి 10 సార్లు జాగ్రత్త చెప్తది కొడుకు ఆ పోరడు అంటి పెట్టుకొని బగబగ మండుతుంటా కూడా జై తెలంగాణని నినదించింది అప్ప ఒక మాట కూడా మాట్లాడలే వేరే ఆ పిల్లగాడిని తీసుకుపోయి హాస్పిటల్ వేస్తే శ్రీకాంత చారి నాకు చాలా దగ్గర తమ్ముడు ఎన్నో సార్లు తూండాలు ఇచ్చే పాట పాడిండు ఆ పిల్లగాని చూడడానికి నేను వెళ్ళినా నేను భయవర్గాలు మొత్తం బ్యాండేజ్ చేసిరు పాపం కళ్ళు మాత్రమే ఉన్నాయి పోయి దబదబ పోయి చేతిలో చేయి చేసే వర్గాలు నవ్విండు తమ్మి నాకు నవ్వి తన పానమంతా వెళ్ళిపోయింది తమ్మి కింద మొత్తం తగలబడిపోయినా కూడా ఇంకా నవ్వుతున్నావా తమ్మి ఏం ధైర్యం తమ్మి నీది అంటే ఒక మాట అన్నాడు అని నేను అన్నా తమ్మి నీకేం కాదు తమ్మి నువ్వు బత్తం అన్నా అన్నా నువ్వు ఎట్లా చెప్తున్నావే చెప్పే నేను ఫిజియోథెరపీ చదివిన కదా అన్న నేను డాక్టర్ చదువుకున్నానే 40% కాలతో చచ్చిపోతారు అన్న నేను 70% కాలే నేను ఇట్లా బతనే అన్నాడు నేను ఒకటే మాట అన్న తమ్మి నువ్వు నీ కోసం అంటి పెట్టుకోలే నీ తమ్మిని కోసం అంటి పెట్టుకోలే నీ తమ్మిని ఉద్యోగం కోసం అంటి పెట్టుకోలే 4.5 కోట్ల ప్రజల విముక్తి కోసం అంటి పెట్టుకున్నావు కాబట్టి నీకు మరణం లేక మీరు బతవు తమ్మి ఈ 4.5 కోట్ల ఆయుష్ంతా నీకే పోతాను తమ్మి అన్న అన్న నేను నిజంగా బతనా అన్నాడు నేను నిజంగా బతనా తమ్మి అన్న అన్నాడు అమరుడుమర వేణుగోపాల్ అమరుడుమర ఈశాంత్ అమరుడుమర కిష్టన్న అమరుడుమర సువర్ణ అమరుడుమర సుమన్ ఈ అమరత్వాన్ని యాదన్న ఈ అమరత్వాన్ని కూడా శివాల మీద ప్రమాణం చేసి ఇలా పదవుల కోసం ఆత్మ నమ్ముకుంటున్నటువంటి ఓ కాంగ్రెస్ మంత్రులారా ఓ తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలారా ఇంకా ఎన్నాళ్ళు ఈ శవాల మీద ప్యాలాలు ఏరుకుంటారు ఈ సందర్భాన్ని అందుకే ఇవాళ ప్రజలే ఉద్యమాన్ని చేతుల్లోకి తీసుకున్నారు ఏ ఉద్యమాలైన నాయకుల జెండాలను ప్రజలు మోసిరు ఉద్యోగస్తుల నాయకుల జెండాలను మోసిరు ఇలా నాయకుల ప్రజల ఉద్యోగస్తుల జెండాలను నాయకులు మోస్తున్న ఏకైక ఉద్యమం ఏదైనా ఉన్నదంటే అది మలి మీద జరిగే ఉద్యమం మాత్రమే అన్నదేమి మనం గుర్తు చేసుకోవాలి ఇలా ప్రజా ఉద్యమాలలో నాయకులు తువ్వలు వెతుకుంటున్నారు నన్ను వినుమని చెప్పి ఫోన్లు చేస్తున్నారు నేను వచ్చి కనబడతా అని చెప్పినటువంటి పరిస్థితులను తీసుకొచ్చిందంటే ఇది ప్రజా ఉద్యమం ఎంత అద్భుతంగా ఉందో మనం చూసుకోవచ్చు ఒక సింపుల్ ఒకటే మాట అన్న ఎక్కువ చెప్ప మీకు చిరంజీవి గారి దగ్గర 16 మంది ఎమ్మెల్యేలు ఉంటే భారతదేశ రక్షణ శాఖ మంత్రి స్పెషల్ విమానం వచ్చి వారి ఇంటికి చేర అయిపోయింది ఏం చేయలేదు ఇంతమంది మంత్రులు ఉంటే రాజీనామాలు చేసి ఇదే రైల్వే నిలయం ముందు నిలబడితే మీ సోనియా గాంధీ దిగిరాలా ఇక్కడికన్న సంగతి కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నేను కాదు కాబట్టి మా సర్వే సత్యనారాయణ గురించి మాకులో పోడే కానీ నేను ఏం మాట్లాడా ఎందుకంటే ఏమన్నా అంటే సార్ ఇదొకటి పెట్టిన నడుమల ఏం మాట్లాడుతున్నాడు ఏం జరుగుతుంది ఇక్కడ
ఏమంటారు చూడు బాగా చదువుకున్నాడని బాగా మంది పాపం ఎంపీగా జనరల్ సీట్ లో గెలిచిరే అంటారు చూడు నమ్మి నానబోతే పుచ్చిపురాలు అయిపోయినట్టు అయిపోయింది మన గురించి సభ్య సత్యనారాయణ ఏమంటావన్న లింగమాని నిన్ను నమ్ముకుంటే లంగవాయి పోతిర లింగో లింగమాని నిన్ను నమ్ముకుంటే లంగవాయి పోతిర లింగో లింగమాని కాబట్టి నేను మాట్లాడనన్న ఎందుకు మనసు బాధ పెట్టుకోవడానికి పక్కన పెట్టుకోవాలి ఇన్ని కథల మధ్యన ఆల్ మొత్తం ఎంపీలకు నేను చెప్తున్నా ఇప్పుడు నేను చెప్తున్నా పదవి శాశ్వతము కాదు మన ప్రాంతమే శాశ్వతము పదవి శాశ్వతము కాదు మన ప్రాంతమే శాశ్వతము అధికారం కోసమని ఆత్మ చంపుకోవద్దు అధికారం కోసమని ఆత్మ చంపుకోవద్దు నేను ఒక మాట చెప్పబోతుంటి మనల గురించి మనం చెప్పుకోదు కానీ కాలోజీ నారాయణరావు గారు ఒక మాట చెప్పాడు ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతాం ప్రాంతేతరు ద్రోహం చేస్తే ప్రాంతం అవతలి దాకా తన్ని తన్ని తరుముదామన్న కాలోజీ ఒక మాట చెప్పాడు కాలోజీ దోస్త్ ఎవరైనా మీరు చెప్పనన్నా మీకు గుర్తుంటే కాలేజీతోని కలిసి చదువుకొని కాలేజీతోని ఒకటే రూమ్ లో ఉండి ఒకటే కంచంలో తిని ఒకటే మంచంలో పడ్డటువంటి ఒక మహావ్యక్తికి ఒక ఆయన ఉండే తెలంగాణలో ఎవరో మీరే చెప్పు మనోడే కాదు మహానుభావుడు జయశంకర్ కాదు పివి నరసింహరావు పివి నరసింహరావు భారతదేశానికి ప్రధానమంత్రి అయిండు ఇట్లా చెప్తే కొందరికి నచ్చపోవచ్చు మనోడే కానీ మనంతోనే మనకు తిప్పలు ఉన్నది వాళ్ళంతా మంచిగా ఉంటుంది అగడపాటి గాడు కావూరు గాడు ఏ పాట అయినా కౌదలించుకుంటారు మనల మధ్యనే లొల్లిమోపోయింది మనోడికి ఉండాలా శిఖుడు ఏమైనా లేదా గలం చేసుకోవాలని నేర్చుకోవాలి అవద్దా కాబట్టి మనల గురించి కూడా చెప్పుకోవాలి పివి నరసింహరావు భారతదేశానికి ప్రధానమంత్రి అయిండు అబ్బా నీ అవ్వ నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత పివి నరసింహారావు తెలంగాణ మూలగోడు కరీంనగర్ బిడ్డ ప్రధానమంత్రి కాగానే ఏ తెలంగాణలో అంతా గొర్రెలం కోసుకున్నారు వంటలు పోయిరు మిఠాయిలు పంచుకున్నారు ఐదేళ్ళు అయింది పివి నరసింహారావు పుసుకున్నారు చచ్చిపోయాడు చచ్చిపోతే ఏడబెట్టిదే ఢిల్లీలో పెట్టిరా మరి ఈయన కూడా ప్రధానమంత్రి గారు ఈయన కూడా శాంతివనం కట్టాలి అవద్దా ఢిల్లీలో నెహ్రూ పక్కపడ్డ పెట్టాలి అవద్దా రాజీవ్ గాంధీ పక్కపడ్డ బోధ పెట్టాలి అవద్దా ఆడబెట్టిర్రు చెడిపోయిన విమానం తీసుకొచ్చి హుస్సేన్ సాగర్ కట్టకుండా మండ పెట్టాడు చూడు మీరు అందరు చూసిరు టీవీలో స్కోలింగ్ వచ్చింది ఏమనొచ్చింది సమయంలో సగమే కాదు పివి నరసింహరావు మరి ఎక్క సగం ఎట్లా కాదంటారా మరి గంధం శక్కలు పెడితే నెయ్యి వచ్చి అగ్గి పెట్టి అసలు నెయ్యి పోసి తూ అంటే అంటుకుంటారు ఉంచి అంటుకుంటారు కానీ కొరలా పెట్టడం అంటలేదు అది అదే ఏం లేదు నాకు డౌట్ వచ్చిందేనా అంటే పైలు మరేసినా పైలు మరేసే వరకు ఏముంది పివి నరసింహరావు తెలంగాణలోనే కానీ తెలంగాణ నీళ్ళ గురించి మాట్లాడలే తెలంగాణ కొనుల గురించి మాట్లాడలే తెలంగాణలో అంతా దుబాయ్ పోయి శివాలయ తిరిగేత మాట్లాడలే కృషి కోసమే చూసుకున్నాడు కాబట్టి ఇక్కడ తెలంగాణ కట్టలు కాలలే ఇక్కడ తెలంగాణ బొందలు కూడా లేవు సంగతి మనం అందరం గుర్తుపెట్టుకోలే కాబట్టి దాని రాజకీయ నాయకులారా రేపు టీడీపీ వానికి అయినా కాంగ్రెస్ వానికి అయినా రేపు ఇంకోవానికి అయినా సిపిఎం ఒకటి ఎర్ర జెండా ఇంకోటి అడుగా జెండా కొట్టున్నది మనకు నేను అందరికీ చెప్తున్న ఒకటే మాట రేపు అందరు కూడా ఇదే గతి పడుతున్నటువంటి సందర్భం పదవి శాశ్వతము కాదు మన ప్రాంతమే శాశ్వతము పదవి శాశ్వతము కాదు మన ప్రాంతమే శాశ్వతము అధికారం కోసమని ఆత్మ చంపుకోవద్దు అధికారం కోసమని ఆత్మ చంపుకోవద్దు తల్లి తెలంగాణ పాలు తాగి పెరిగి నొల్లు మీరు తల్లి తెలంగాణ పాలు తాగి పెరిగి నొల్లు పుట్టిన రుణము తెచ్చుకుందయో మా మంత్రులార తెలంగాణ రసం నిండయో మా ఎమ్మెల్యేలు పుట్టిన రుణ తెలంగాణ తల్లి చనుపాల రుణం తీర్చుకునే అవకాశం ఇంకా మీ చేతుల్లోనే ఉన్నది కాబట్టి మంత్రులారా మీ పదవులను రాజీనామా చేసి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మీరందరూ ప్రజాదండలో కలిసినప్పుడు మాత్రమే మీకు చరిత్ర ఉంటుంది అన్నటువంటి సందర్భాన్ని మీకు అందరికీ గుర్తు చేస్తూ ఇప్పుడు పక్క వాళ్ళు న్యూ డెమోక్రసీ ఖమ్మంలో ఒకసారి చప్పట్లు కొట్టాలి ఉద్యమాల చరిత్రలోనే అత్యంత భారీ సభలు నిర్వహించి నేను పోయినా నేను నిజంగా చెప్తున్నానా నేను పోయినా దాని మీద నిలబడ్డప్పుడు అసలు ఒక ఎర్ర సముద్రం పొంగి పొరులతో ఉన్నది అన్నట్టు అనిపించింది ఆటోలు లేవు బస్సులు బంద్ అయిపోయినాయి కానీ జనాలు ఎక్కడ మన లెక్క కాదు ఎక్కడ గిరిజన గూడాలు ఎక్కడెక్కడి నుంచి 12:30 దాకా ఒక మనిషి కదలలేదు ఎంత అద్భుతమైనటువంటి సభ నిర్వహించింది న్యూ డెమోక్రసీ తెలంగాణ ఉద్యమ కోణంలో కాబట్టి ఇంకా రాజకీయాలు ఒక దీని పక్కన పెట్టి ఇంకొక్కడే ముచ్చట చెప్పి నేను ముగించుకుంటానా ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక్క ముచ్చట మరి రావు రుక్ అని చెప్పిన కదన్నా నేను మొన్న పండగకి ఇంటికి పోయినా మా ఊరికి పోతున్నాయి పండగ పోతే ఎప్పుడైనా పోతున్నాయి పండగ నేను పోతానన్నా పోయినప్పుడల్లా జర మా ఊరికి పోగానే కళ్ళు దాకా అలవాటు ఉండదు ఏమనుకో ఎందుకంటే అది కూడా ఈత కళ్ళు దాకా అలవాటు ఉండే చిన్నప్పుడు పసుకలు అయితే మా అవ్వ దాయిపించింది అంటే కనుక అప్పటి నుంచి అలవాటు అయింది ఏమనుకోకరే ఇక నేను పోయినే మన పోయి ఆయన చిన్నప్పుడు నా దొంగల రాము నా దోస్తులుండే ఏమైనా రావుడు కావడం ఏమైనా ఉన్నా హైదరాబాయ్ అన్న ఏమున్నదిరా పోయి నీ అక్క చెట్టు అండిపోయింది లొట్టిస్తున్నారా కావాలంటే క్వార్టర్ అయితే చెప్పరా బాయ్ 20 లోపలే ఇస్తాను అనమాట అదే నీ అక్క క్వార్టర్ వద్దరా బాయ్ కొంచెం ఏమైనా కళ్ళుంటే చూడరా అంటే ఇంత తెల్లగా వేసింది కడుపులో పోసింది అన్న ఏమనుకోకరే కడుపులో పోసింది ఇప్పుడు అంత కడుపులో పోసుకున్నా సిద్ధిపేట ఆయన
వచ్చి రైల్వే లేదు కదా మనకెందుకు ఉంటది మనకైతే నాలుగు లైన్లు ఉంటాయి మనకి ఎక్క లైన్ కూడా లేకలేవే నైజాం కట్టిన లైన్ మనకు ఉంటే ఉంటదే రోజు గాగి మీద దాగి ఉంటే రైల్వే అక్కడ లేకుంటే లేదు అది కూడా అంటే పోయినాయి పోయి బస్సు ఎక్కినా ఇక మన బస్సు లేకుంటే మీకు తెలుసు కదనా పాత బస్సుకు పచ్చరంగు గొట్ట పల్లె మీద కానీ రాజమని ఇంటికి పంపాలి ఆధ్వాన్ బస్సు లేకుంటే కుక్కటిపల్లి మీదకే పోతుంది కదా రాజధాని ఎక్స్ప్రెస్ గుంటూరు మీద కా బాపట్ల మీదుగా చేరును నలుగురు కూర్చోవచ్చు ముచ్చట్లు పెట్టుకోవచ్చు పెళ్లి కూడా అలానే చేసుకోవచ్చు తెల్లారా మన బస్సులేమో గట్ల మన బస్సులేమో గిట్లా ఇంకా దీనికి ఆరు నెలలకు ఒక్కసారి ఇక్కడ టిక్కెట్ వేస్తాడు మనం మన బస్సులకి ఇక అటెట్ అసలు అది ఎక్కినే ఎక్కి సగం దూరం పోయినే సగం దూరం పోయే వరకు కడప అంతా ఎట్ట అయితే మా డ్రైవర్ జర బస్ ఆపాయి రాదానా అరే ఆపినకో మళ్ళీ నువ్వే నూకాలంటే సరే జర తీసుకుపోయాను జర మెల్లె మెల్లె దాంట్లో అయితే జూబ్రీ బస్ స్టాండ్ దించిందన్న నన్ను జూబ్రీ బస్ స్టాండ్ దించగానే డ్రైవర్ ఏ డ్రైవర్